నమస్కారం. ఉదయ్ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు, పట్టించుకొని అధికారులు. పెద్ద మొత్తంలో పట్టుబడ్డ గంజాయి, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో జాబు కార్డులు కలిగి ఉన్న కూలీలు ఎక్కువ డబ్బులు వచ్చే ప్రైవేటు పనులకు వెళ్తుండగా వారి స్థానంలో వారి పిల్లలతో ఉపాధి కూలీ పనులు ఫీల్డ్ అసిస్టెంట్లు చేయిస్తున్నారు. చెరువులలో పొడికతీత పనులలో భాగంగా పార పనులు, గంపలతో మట్టి మోయించడం లాంటి భారమైన పనులను చిన్నారులతో చేయిస్తున్నారు. పిల్లలు కూలి చేయగా వచ్చిన డబ్బులు వారి తల్లిదండ్రుల అకౌంట్లో జమ అవుతాయి. ఆ తర్వాత డబ్బులను ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బంది, తల్లిదండ్రులు పంచుకుంటున్నారు. ఈతంతు విద్యార్థులకు సెలవులు ఇచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంది. అయిన అధికారులు మిన్నకుండడం శోచనీయమని పలువురు అనుకుంటున్నారు. నువ్వు ప్రభుత్వ అధికారి, మా వాళ్ళు ప్రైవేట్ అధికారి. మరి గొడవలు ఏం తీసుకున్నాడు, గొడవలు ఏం తీసుకున్నాడు చెప్పు. ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 231 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్ కానిస్టేబుల్స్ల ట్రైనింగ్ ఫాసింగ్ పెరేడ్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పాల్గొన్నారు. గుంటూరు రూరల్ నుండి 141 మంది, వెస్ట్ గోదావరి నుంచి 77 మంది, విజయవాడ సిటీ నుండి 13 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్ కానిస్టేబుల్స్ గత ఏడాది ఆగస్టు 7వ తేదీ నుంచి ట్రైనింగ్లో ఉన్నారు. ట్రైనింగ్లో ఉండగా వారు నిర్వహించిన ట్రైనింగ్ ఫాసింగ్ పెరేడ్లో మంత్రి సిద్ధారాఘవరావు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, జిల్లా ఎస్పీ బి సత్యేశుబాబు తదితరులు ఉన్నారు. పశ్చిమ ప్రకాశంలో గురువారం కురిసిన వర్షం భీభత్సం సృష్టించింది. పెద్దారేడు మండలం తోకపల్లి వద్ద తీగలేరు వాగులో నీటి ప్రవాహం పెరిగి ఉధృతంగా ప్రవహించింది. బల్లికురావు మండలం చెన్నుపల్లిలోని పొలాల్లో పిడుగుపడి 45 సంవత్సరాల వయసుగల అంజమ్మ అనే మహిళ మృతి చెందింది. బలమైన గాలుల వలన విద్యుత్తు అంతరాయం ఏర్పడి సింగరాయకొండ రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. కొమరూలు మండలం ద్వారకాచెర్ల వద్ద రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. బోడువానిపల్లె గ్రామంలో పిడుగుపాటుకు ఒక గేదె మృతి చెందింది. పెద్దారవీడు మండలం గుండంచెల గ్రామంలో వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పొలానికి వెళ్లి వస్తున్న రామసుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణమ్మ దంపతులు గల్లంతుకాగా శుక్రవారం నాడు రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. మార్కాపురం డివిజన్ పరిధిలో గురువారం కురిసిన వర్షాలకు పెద్దారవీడులో అత్యధికంగా 71 మిల్లీమీటర్లు, కంభం 39 మిల్లీమీటర్లు, అర్ధవీడు 24 మిల్లీమీటర్లు, తల్లుపాడు 20 మిల్లీమీటర్లు, మార్కాపురంలో 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలియజేసింది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, క్యుమ్రోనింబస్ మేఘాల వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. వైఎస్ఆర్సీపీ రాజకీయ శిక్షణ తరగతులలో భాగంగా ఒంగోలులోని A1 మీటింగ్ హాల్లో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ కార్యకర్తల శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూమని కరుణాకర్ రెడ్డి, సొజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అర్ధవీడి మండలం వేణుగోపాలస్వామి తిరుమల మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట్రాంబాబు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొమరుల మండలంలో పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి గల సన్న చిన్నకారు రైతులు డిఆర్డీఏ వెలుగు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని కొమరులు వెలుగు అసిస్టెంట్ మేనేజర్ పి శ్రీరామ్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్సు, 1B అడంగల్, ఆధార్, బ్యాంక్ అకౌంటు జిరాక్సు, చిన్న సన్నకారు రైతుల ధృవీకరణ పత్రం సమర్పించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మన కుమరోల మండలంలో సన్న చిన్నకారు రైతులు ఎవరైతే 5 ఎకరాల లోపు పొలం కలిగి ఉంటారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్ఆర్జీసీ ద్వారా హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు పెంచుకుంటకు అవకాశం కల్పించి ఉన్నారు. ఎవరైతే రైతులు ఆసక్తి కలిగి ఉన్నారో ముఖ్యంగా మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, జీడి మామిడి మరియు పంటలని వేసుకుంటకు ఆసక్తి కలిగినట్లయితే ఆ రైతులకి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేను దున్నడం దగ్గర నుండి మొక్కల గుంతలు తవ్వటం మరియు మొక్కలు పెట్టుకోవడానికి, మొక్కలు పెట్టుకున్న తర్వాత చూసుకున్నందుకు మరియు నీళ్లు పోసినందుకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన గ్రామాల్లో నీటి వసతి కలిగిన పొలాలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు సంప్రదించి, మన వెలుగు కార్యాలయాన్ని సంప్రదించి వాళ్ళందరూ దీంట్లో నమోదు చేసుకున్నట్లయితే ఎక్కువగా సాగు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనకు కావాల్సింది ముఖ్యంగా 4 మనకి పత్రాలు కావాల్సి ఉంటుంది. 1 పట్టాదారు పాసు పుస్తకం, 1B అడంగల్, 2 ఆధార్ కార్డు, 3 బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంటు, 4వది చిన్న సన్నకారు రైతు అని ఒక ధృవీకరణ పత్రం కావాల్సి ఉంది. సో ఈ 4 ధృవీకరణ పత్రాలతో మనం వెలుగు ఆ కార్యాలయం సంప్రదించినట్లయితే వారి వివరాలు సేకరించి వెబ్సైట్లో నమోదు చేసి వాళ్ళ తగు సలహాలతో పంట నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించుకోగలరని అందరినీ కోరుచున్నాము. ఎర్రగొండపల్లి మండలం బోయలపల్లి సమీపంలోని హైవే రోడ్లో గురువారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒక వ్యక్తి మృతి చెందారు. వివరాల మేరకు బోయలపల్లి గ్రామానికి చెందిన పగిడి వెంకటరమణ, కొమ్ము యేసోబు మోటార్ సైకిల్పై ఎర్రగొండపాలెం నుంచి తమ గ్రామానికి వెళ్తుండగా వర్షంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో 55 సంవత్సరాల వయసు గల కొమ్ము యేసోబు అక్కడికక్కడే మృతి చెందగా వెంకటరమణకు తీవ్ర గాయాలు కావడంతో అతనిని పోలీసులు ఎర్రగొండపల్లెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ దేవకుమార్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంతకాలన సేకరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొమరోలు మండలం బిడుసుపల్లి గ్రామంలో కొమరోలు వైసీపీ కన్వీనర్ బోయిల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాల సేకరణ కావించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ యూత్ అధ్యక్షులు ధనిరెడ్డి కొండారెడ్డి, సేవాదళ అధ్యక్షులు దివాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య అనే వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. తాను చేసిన అత్యాచార విషయం బయటకు పొక్కడంతో పోలీసు వారు పట్టించిన వారికి నగదు పురస్కారం పెట్టడంతో సుబ్బయ్య మనస్తాపానికి గురై గురజాల మండలం దైదా తేలికుంట్ల మధ్య ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుబ్బయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. గిదులూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో శుక్రవారం మృతి చెందిన జి శేఖర్ రెడ్డి భౌతికకాయానికి గిదులూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోకరెడ్డి నివాళులర్పించారు. అనంతరం వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, గొంటు నారాయణ రెడ్డి, స్వామి రంగారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల మండలం అన్నంపల్లి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ టీడీపీ నాయకులు మల్ల చిన్న వెంకటయ్యను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోకరెడ్డి కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బోపని కాశయ్య, మాజీ సర్పంచి వెనుతుల రామకృష్ణారెడ్డి, పాలుగుల ప్రతాప్రెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, గొంటూ నారాయణ రెడ్డి, దప్పిలి శ్రీనివాసరెడ్డి, గంటా కృష్ణారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం పరిరక్షణ కోసం శనివారం ఒంగోలులో నిర్వహించే దళిత సింహగర్జన సమయత సభకు అధిక సంఖ్యలో దళితులు పాల్గొని సభను జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఎన్ జయరాజు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును పావుగా వాడుకుంటుందని, ఎస్సీ ఎస్టీల భవిష్యత్తును శూన్యం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారన్నారు. దీనిపై సంఘటితంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించిన అంశంలో
కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించిన అంశంలో దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యనిర్వహణలో భాగంగా రేపు 5వ తేదీన జరుగుతున్నటువంటి ఒంగోలు కార్యక్రమాన్ని జయప్రదే చేసే దాంట్లో భాగంగా పశ్చిమ ప్రకాశం నుంచి మన వంతు కృషిని అందించడానికి ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలన్నింటితో కూడా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదే చేసే దాంట్లో భాగంగా ఈరోజు దేశవరపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా ఎస్సీఎస్టీలకు ప్రమాదం ఎస్సీఎస్టీలకు జనాభాకు సంబంధించిన అంశంలో అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ అంశాలతోనేమి ఎస్సీఎస్టీలకు సంబంధించిన అంశ చట్టాలను నిర్వీర్యం చేసి దాంట్లో కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిరుపేషించడానికి సంబంధించిన దాంట్లో కృష్ణమాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమాయత్త సదస్సును మే నెల 27 తేదీన జరుగుతున్నటువంటి సింహకర్జన సమావేశాన్ని జయప్రదం చేసుకున్న దాంట్లో భాగంగా రేపు జరుగుతున్నటువంటి సమాయత్త సదస్సును జయప్రదం చేసుకున్న దానికి మనవంతుడి కృషిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జయప్రదం చేసుకున్న దాంట్లో కీలకంగా మనము మనవంతు కృషిని అందించాలని చెప్పడం కూడా ఈ ప్రాంతం నుంచి జయప్రదం చేసుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు జయప్రదం చేసుకుని ఆ కార్యక్రమాన్ని మన ఉనికిని చాటుకునే విధంగా జరిపించాలని చెప్పడం కోరు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్టీ చట్ట పరిరక్షణ సమితి నాయకులు బూదాల ఆనంద్, మాలమహానాడు నాయకులు కలవకూరి అబ్రహాం శ్రీనివాసులు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద గంజాయిని తరలించే లారీని స్వాధీనపరుచుకున్నట్లు టంగుటూరు పోలీసులు తెలియజేశారు. తమిళనాడు చెందిన మోటార్ సభ్యులు దేవేంద్రన్, రాజ్యాలను అదుపులోకి తీసుకున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. వీరు విశాఖపట్నం నుండి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్నారని, విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా 214 ప్యాకెట్లు దొరికాయని పోలీసులు తెలియజేశారు. ఈ గంజాయి విలువ సుమారు 870,000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కంభంలోని శ్రీకృష్ణదేవరాయ బల్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షులు దేవిరెడ్డి నాగేంద్రుడి అధ్యక్షతన దాసర్ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రుడు మాట్లాడుతూ దాసరి నారాయణరావు పేదరికం నుంచి వచ్చి చాలామందికి మేలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కంభం మండల నాయకులు రామాంజనేయులు, రమణ, శంకర్, చంద్రశేఖర్, పిచ్చయ్య, కృష్ణ, మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నారాయణరావు గారి 76వ జయంతి ఉత్సవం ఈరోజు దాసరి నారాయణరావు గారు ఒక సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టి ఆయన వడ్రంగి పనిచేసి ఒక పూట తిని తినక హైదరాబాద్ సిటీలో అత్తిపండు తిని దాన్ని ఎక్కడ బయటపడకుండా చాలా హుందాగా ప్రవర్తించి ఒక స్థాయి గురించి ఈరోజు పరిశ్రమతో చిత్త పరిశ్రమతో గురువుగారు అనిపించుకునే ఏకైక వ్యక్తి ఎవరంటే దాసరి నారాయణరావు గారు. ఆయన వ్యక్తిత్వం ఎలా అంటే ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా కొత్త వాళ్ళని పైకి తెచ్చే తత్వం ఆయన. పూర్వం సినిమా ఫీల్డ్ ఎట్లా ఉన్నదంటే నాకు తెలిసి హీరోలకు కాళ్ళు మడుగులతే రోజు ఆ రోజు. కానీ ఈయన ఏం చేస్తుందంటే ఆ రోజుల్లోనే గిరిబాబు, మోహన్ బాబు, ఈశ్వరరావు లాంటి నూతన నటులు స్వర్గమరకం లాంటి సినిమాలు తీసి అవి సక్సెస్ చేసి, తూర్పు పడమరు లాంటి సినిమాలు తీసి వాటిని సక్సెస్ చేసి కొత్త వాళ్ళకు ఉన్నటి 150 సినిమా అయిన ఎర్రబొచ్చులో కూడా కొత్త వాళ్ళని పెట్టి కొత్త నటీనటులకు అవకాశాన్ని ఇచ్చి ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న 24 కళలకు సంబంధం అంటే నిర్మాత, దర్శకుడు, హీరో, కళ తర్వాత అట్లానే ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక దర్శకుడు నిర్మాత వరకు 24 కళల్లో ప్రావీణ్యత ఉన్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన చిన్నప్పుడు తిండి దొరక తల్లిదండ్రులు నిరుపేదలు. ఆయన వడ్రంగి పని చేసుకొని బతికి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అందుకే ఆయన ఎంత స్థాయిలో ఉన్నా మన దేశానికి ఆయన కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు, అయినా కూడా సామాన్య ప్రజలతో టచ్లో ఉన్నాడు. నాకు దాసరి నారాయణరావు గారితో 1990 సంవత్సరం నుంచి పరిచయాలు ఉన్నాయి. నేను ఆయన ప్రతి సంవత్సరం ప్రతి పుట్టినరోజుకు నేను మన విద్యుత్ మాజీ శాసనసభ్యులు బగడాల రామయ్య గారు మేమంతా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయన మమ్మల్ని సొంత మనుషులాగా చూసుకుంటున్నారు. ఆయన ఇక్కడ మన కంభం ఏరియాలో ఒక ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన పేరు అడపాల వెంకటేశ్వర్. ఆయనది మావటం. ఆయన కూడా సొంత కొడుకులాగా అంటే ఆయన చిన్న స్థాయిలో కూడా ఉన్న ఆయన దగ్గర తీసుకొని ఆయనకు ఇప్పటికీ ఆయన ఒక దర్శకుడిగా చేసి 6 సినిమాల్లో ఆయన కూడా అవకాశం ఇచ్చాడు. అంటే ఇలాంటి వ్యక్తి దాసరి నారాయణరావు లాంటి వ్యక్తి సామాన్యులకు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆ స్ఫూర్తితో మనం కూడా మన చేతనైనంత వరకు ఈ మన క్యాస్ట్కే కాకుండా ఇతర కులాలకు అంటే ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, వికలాంగులకు కూడా మనం సేవలు చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తూ దాసరి నారాయణరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన ఒక వ్యక్తి కాదు మహాశక్తిగా మనం ఆయన అభివర్ణించి ఆయన
స్వర్ణ సంతకంగా మనం భావించి, అంటే ఆయన ప్రతికూల మనం బ్రతుకున్నంత వరకు ఈ యుగం ఉన్నంత వరకు కూడా దాసనారాయణరావు గారిని మనం గుర్తుపెట్టుకోవాలని, ఆయన స్మరిస్తూ ఉండాలని, ఆయన బాటలో మనం పయనిస్తూ మన చేతులైన వరకు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అర్ధవీడు మండలం చింతమల్లిలపాడు గ్రామంలో భోగ్యం వారి వివాహ వేడుకల్లో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 14న గుంటూరులో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సదస్సును జయప్రదంగా నిర్వహించేందుకు టీడీపీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, టీడీపీ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ కేంద్ర కోశాధికారి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోకరెడ్డి, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవి, కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్ఎన్పాడు టీడీపీ పార్టీ ఇన్ఛార్జి బిఎన్ విజయకుమార్, టీడీపీ జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు, టీడీపీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా శనివారం తల్లుపాడు మండలం పోతలపాడు నుంచి మొదలై గానుగుపెంట, బుడ్డపల్లి, కేదగుడిపి, సూర్యపల్లి, సీతానాగులవరం పంచాయతీలలో సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలియజేశారు. ఈ సైకిల్ యాత్రలో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని కందుల కోరారు. గిద్దలూరు మండలం కొండపేట సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వెనకాల ఒక చిన్న గదిలో ఉంటున్న బి శివయ్య అను వృద్ధుడు అనారోగ్యం కారణంగా లేవలేని స్థితిలో ఉండగా యువకేర సభ్యులు అతనిని చేరదీశారు. 6 నెలల క్రితము వృద్ధుడికి యాక్సిడెంట్లో కాలు చేయి తీవ్రంగా గాయపడి ఎటు వెళ్ళలేక ఆ గదిలోనే ఉంటున్నాడు. గడిచిన 20 రోజుల నుండి భూపాల్ రెడ్డి అనే యువకేర్ సభ్యులు ఆయనకు సేవలు అందిస్తూ ఉండగా వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో యువకేర్ అధ్యక్షుడు అరీఫుద్దీన్కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న యువకేర్ అధ్యక్షులు అరీఫుద్దీన్ వృద్ధుడి నివాసానికి వెళ్ళి ఆయనను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుడు కోలుకునేదాకా తనని సంరక్షిస్తామని యువకేర్ సభ్యులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎవరైనా ఈ వృద్ధుడికి సహాయం చేయాలనుకుంటే తమని సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువకేర్ సభ్యులు భూపాల్ రెడ్డి, మాలిక్ బాషా, అంజీ, కాసిం ఒలీ, ముజాహిద్, ఉమర్ ఫారూక్ తదితరులు ఉన్నారు. మార్కాపురం పట్టణంలోని ఏబిఎం హైస్కూల్ గ్రౌండ్ నందు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్, సండ్రపాటి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ప్రతాఫ్ లెవెన్స్పై యూసఫ్ లెవెన్స్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా మొదటి బహుమతి 15,116 రూపాయలను కాపు సంఘం నాయకులు విజయరావు విజేతలకు అందజేశారు. గిద్దలూరు పట్టణంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.